మగాలక్ష్మి మీరు ఫ్రాట్ కి చేసిరా ఆర్జలేక? నేను యాక్చువల్గా మీ వీడియోస్ చూసాను. నా చూస్తే ఎట్లా? మళ్ళీ మొగేశం ఆర్జీస్ ఎప్పుడైనా కొంచెం ఎక్స్ప్రెసివ్గా మాట్లాడతారు కదా, మీరు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడరు, జస్ట్ వాయిస్ వినిపిస్తుంది. కానీ ఆ వాయిస్తోనే ఆ ఎక్స్ప్రెషన్ రావాలి. సో మీ వాయిస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, మీ వాయిస్ విన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. సో అట్లా ఉండాలని నేను మీ వీడియోస్ చూసాను. కానీ సినిమాలో ఎప్పుడు అలా ఉండదు, చాలా చక్కగా ఉంటుంది. మీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. నీట్గా మాట్లాడద్ది, మాట్లాడిన అర్థం ఉంది తెలుగులో. ఈ భాష తెలుగులోకి అర్థమైంది, కానీ మన కన్నడలకు కూడా చెప్పవాలి. తులు భాష కన్నడ కాదు. ఆ తులులో చెప్పు నేను అంటే ఇష్టం అని అక్కడ కూడా ఫేమస్ అయిపోతుంది జనం, అక్కడ కూడా యాంకరింగ్ దొరుకుతుందేమో. కానీ మీకు మళ్ళీ తులు నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక్క ముచ్చట నన్ను అర్థం కాదు, తులు కూడా నన్ను పొగుడుంటే మేడం, తులులో నన్ను పొగుడు. మీరు భారీ అడ్డే మళ్ళీ యాంకరింగ్ మీరు నా వీడియోస్ ప్లీజ్ పోతులే. భార్య అంటే భారీ, నాకు భార్య ఉన్నదండి, భారీ ఉండంగా కూడా ఇట్లా వీడియోస్. మీరు భారీ అడ్డే మళ్ళీ యాంకరింగ్ భారీ ఎద్దులాగా ఉన్నారు. బాగానే ఉంది, తెలుగు లెక్కనే ఉంది ఇది. అవునా? మేబీ నేను తెలుగు మాట్లాడి ఆ స్లాంగ్లో మాట్లాడుతున్నాను, కానీ తెలుగులో ఉండదు. మంచిగానే చెప్పిండ్రు కానీ అర్థం కాలేమన్న నిదానం. నాకు కూడా అలాగే ఉంది. ఇంకా లింగుస్వామి సార్ భాష అర్థమవుతుందా నీకు? నాకా? స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయింది, కానీ ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ రామాననే అడుగుతున్నాను. యాక్చువల్లీ అడిగాను బికాస్ వాళ్ళ మధ్యలో ఉన్న ర్యాప్ చాలా బాగుంది, ప్లస్ మీ అంటే రామ్ గారు తమిళ్ కూడా చాలా బాగుంటుంది. ఆయన అసలు బ్రిలియంట్ పర్ఫార్మర్ అండి. అంటే యాక్టింగ్ అనే దానికి ఇప్పుడు వేరే సినిమా భాషలు కూడా మనం వేరే భాషలో ఉన్న సినిమాలు కూడా చూస్తున్నాము. సో అని ఏదున్నా సరే అసలు మొత్తం యాక్ట్ చేసి చూపించేస్తారు. అంటే సరదాగా వేరే స్క్రిప్ట్స్ అయినా కూడా సరదాగా వింటూ ఉంటారు. అందులో ఒక ముసలావిడ డైలాగ్ చెప్పాలంటే లిటరలీ ఒక ముసలావిడ మాట్లాడినట్టే ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈస్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. ఇప్పుడు ఆయన సినిమాలో ఏ హీరోయిన్ క్యారెక్టర్ చూసినా సరే, పందెం కోట్లో మీరా జాస్మిన్ చూసినా, అంటే ఒక క్యారెక్టర్స్ అనేవి గుర్తుంటా ఉంటాయి. సో హీఈస్ వెరీ గుడ్ అట్ ద హీరోయిన్ డిజైనింగ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఆల్సో. మగాలక్ష్మి కూడా మీతో కొత్తగానే కదా, నీకు ఎట్లా అనిపించింది? నేను ఆయన నుంచి చాలా ఎనర్జీ తీసుకున్నాను. అయస్కాంతం లెక్క ఏం మంచిగా అనిపిస్తుంది రామన్న దగ్గర? డైలాగ్స్ మధ్యలో ఉన్న పాజెస్ అంటే యునిక్గా ఉంటాయి, ప్లస్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. లైక్ ఎవ్రీబడి డజన్ హ్యావ్ ద సేమ్ పాజెస్ ఇస్ యూ డూ, ఇట్స్ యునిక్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ఫుల్, లైక్ that gap, that expression in that gap. ఆదన్న కూడా ఆయన ముఖం చూస్తే ఈయన ఇలా అన్నట్టు ఒకసారి కూడా అంగిఫాలి కానీ అవతలోడు అవును కదా. అంతకుముందు బుగులు పట్టినాం కానీ సార్ ఇప్పుడు ఆయన డైలాగులు చెప్తున్నాడు కదా, మనిషి అన్నప్పుడు బలంగా నన్ను ఉండాలి, భయంతో నన్ను ఉండాలంటు ఇలా ఫిలాసఫికల్ డైలాగ్స్ ఎక్కువనే ఉన్నాయి. మీరు ఉరికన్న ఫోన్ రీ లేకుంటే దొరికన్న ఫోన్ రీ అంటున్నా, అవన్నీ డైరెక్ట్ కర్రా ఇచ్చినాయి. అవును, అంటే నాకు లింగుస్వామి గారి సినిమాలో డైలాగ్స్ చాలా ఇష్టం జనరల్గా. కానీ నా సినిమా అని చెప్పట్లేదు, కానీ సినిమా మొత్తం చూసినది అదే చెప్పాను ఆయనకి. సరే ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలో మీరు రాసిన డైలాగ్స్లో నా సినిమా నా ఫేవరెట్. నా సినిమాని కాకపోయినా సరే నేను ఒక ఆడియన్గా చూసిన సరే అసలు అలా కుదిరిన ఈ సినిమాకి. అంటే ఆయన యాజ్ అ పర్సన్గా ఎంత జెన్యూనో ఈ ఎమోషన్స్ కూడా అంత జెన్యూన్గా ఉంటాయి. నిజంగా ఫీల్ అవుతాం, నిజంగా యూనో యూ గెట్ షోక్, నిజంగా యూ ఐ స్టార్ట్ టియరింగ్ అప్, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏది ఎక్కడ ఊరికే ఆర్టిఫిషియల్గా ఓకే ఇలా రాసేద్దాం అని రాయాల, ప్రతిదీ అలా ఫీల్ అయ్యి అండ్ ఆల్సో ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ కాబట్టి ఆ రియాలిటీ అనేది కొంచెం ఉంటుంది అక్కడ. అదే సో దాన్ని కమర్షియలైజ్ చేయడం అనేది బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి ఎలా అనేది కొంచెం లౌడర్గా చూపిస్తాం, బట్ ద ఎమోషన్స్ ఆర్ వెరీ రియల్. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.